విశాఖను కాపాడుకుందాం పేరుతో టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ మోసపోదు, వైసీపీ నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందామనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నేతలు హాజరయ్యారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ది, సంక్షేమంపై చర్చిస్తున్నారు. దోపిడీలు ఈ రోజే కాదు, గతంలో కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి పరాకాష్ఠతో అవన్నీ వెలుగులోకి వచ్చాయి, మనం పోరాడుతూ ఉన్నాం. అయితే ఈవేళ వాళ్ళు పెట్టినటువంటి ఫారం చూస్తే, వాళ్ళ గర్జన చూస్తూ ఉంటే అది గర్జన కాదు, అది పిల్లి గర్జనో కుక్క గర్జనలో కనపడుతుంది. ఈవేళ నేను సవాలు చూస్తున్నాను ఈ మంత్రుల్ని, పిల్లకాకులకి ఏం తెలుసులేండి ఏదో అన్నారు సాగుతుంది. ఆ పెద్ద మంత్రి ఎత్తుని కోరుతున్నాను, మీకు ధైర్యం సత్తా ఉంటే యువరాజు గారు ఇచ్చినటువంటి మీ దగ్గర ఉన్న మెయిల్ మీ కలెక్టరేట్ లో ఉంది, ఆ మెయిల్ పట్టుకురండి. అందులో ఎన్ని చేశామో, ఎన్ని అమల్లోకి వచ్చాయో మేము చెప్తాం. గర్జన దేనికి చేయాలయ్యా? ఏ ప్రాజెక్ట్ అయిపోతే గర్జన చేయాలా? ఉత్తరాంధ్రలో అన్యాయం జరిగిందని మనం పోరాటం చేయాలా? అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి దోపిడీ పైకి రావాలంటే మన గవర్నమెంట్లో ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు షిట్ 1 వేశారు. ఆ ఎంక్వైరీ తప్పన్నారు, షిట్ 2 వేశారు. ఆ రిపోర్ట్ వచ్చింది. మరి ఎందుకు ఆ రెండు రిపోర్ట్లు బయలుపెట్టరు? ఆ షిట్ లో ఉన్నదే విజయసాయి పెట్టిన బేరాలు. ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఋషికొండ, అందరికీ ఋషికొండ తెలుసు కదండి ఈ ప్రాంతంలో. అలాంటి ప్రాంతంలో మనం ఒక రిసార్ట్ నిర్మాణం చేసుకున్నాం, 200 కోట్లు పడుతుంది రిసార్ట్. ఇది మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చిన వెంటనే కార్తీక వనం అని చెప్పి ఆ పక్కనే ఉంది, ఆ కార్తీక వనాన్ని ముందు కాజేశారు. దాంట్లో 30% 50% వాటర్ తీసుకుని రాడిసన్ బ్లూ అని ఒక హోటల్ కట్టారు. ఆ తర్వాత ఆ కొండ పైన బే రిసార్ట్ అని ఒకటి ఉంది, బే వ్యూ అని, బే పార్క్, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు విజయసాయి రెడ్డి గారు కొన్నారు. ఫోన్లో కొనుక్కున్నారు కదా, మనకి సంతోషమే అనుకున్నాం, ఎందుకంటే ఏదో అభివృద్ధి చేస్తారులే అని. కానీ పిడుగులాట వాటర్ ఏంటంటే, ఆగ మేఘాల మీద పెద్దగా ఫెన్సింగ్ కట్టి ఆ 200 కోట్ల రిసార్ట్ ని కూలదీశారు. అంటే ప్రభుత్వం కట్టినటువంటి రిసార్ట్ ని ఎందుకు కూలదీశారంటే, ఈ రెండింటికి వ్యాపారం జరగాలి, ఈ 200 కోట్లు వర్క్ చేసే రిసార్ట్ తీసేసి ఇంకో 200 కోట్లు వచ్చి కొండనంతా దొలిచేసి ఋషికొండను కాస్త బోడుకొండ చేసి అక్కడ ఏదో రిసార్ట్ కడుతున్నాం అని ఒకడు, ఇంకొకరు వచ్చి లేదు ఇక్కడ ఇంకోటి ఏదో క్యాపిటల్ కడుతున్నాం అని ఇంకొకరు. సీఎం గారు క్యాంప్ ఆఫీస్ అట, ఏమండి సీఎంఎం గారు క్యాంప్ ఆఫీస్ అయితే 80 అడుగులు కొండ తవ్వేసి కట్టాలా? 3.5 సంవత్సరాలు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అత్యంత నష్టపోయినటువంటి ప్రాంతం ఏదైనా ఉందనంటే అది మన ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది గట్టిగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాజకీయం చేయడానికి, రాజకీయ బలి తీసుకోవడానికి ఉత్తరాంధ్ర దొరికిందని నడుచుకుంటూ వస్తే చూసుకుంటూ ఊరుకుంటామా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నామన్నది ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు అందరూ కూడా ఏమన్నారు, ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనంటే ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా వస్తేనే రాయితీలు వస్తాయి, రాయితీలు వస్తేనే కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తేనే వెనుకబాటుతో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ఆ రోజు ఒక పక్కన సిఐఐ లాంటి సదస్సును మనం ఏర్పాటు చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కంపెనీలన్నీ కూడా తీసుకొని రావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే, ఇదే విశాఖపట్నంలో చెడగొట్టడానికి ప్రత్యేక హోదా ఉద్యమం చేసినటువంటిది ఆ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అవునా అన్నది మీరు అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మరి 3.5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా రానప్పుడు ఎక్కడికి వెళ్ళాయా మొరిగినటువంటి కుక్కలన్నది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను.